ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ ఇరవై ఐదవ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శనివారం తిది త్రయోదశి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం అశ్వని మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు తిరిగి రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు విశేషం కార్తీక శుక్లపక్ష త్రయోదశి శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం మహిమాన్మితమైనది కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి మహిళలు ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తాయంటారు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశంగా భావించాలి ఈ కార్తీక శుక్లపక్ష త్రయోదశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట శ్రీహరిని పూజించాలి కార్తీక మాసంలో ప్రతిరోజు హరినామ స్మరణ వలన అపమృత్యు దోషం తొలగుతుంది కార్తీక మాసంలో భాగవతం వినడం చదవడం వలన ఎన్నో జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఈ కార్తీక శనివారం నాడు గోవింద నామాలు వింటే అప్పులు తీరుతాయి అంతేకాదు సంపన్నులవుతారు ఆచార వ్యవహారాల నియమ నిబంధనలతో మన పూర్వీకులు ఆరోగ్య రహస్యాలను పొందుపరిచారు కార్తీక మాసంలో అవలంబించే నియమాలు నిష్టలు ఆచారాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు దోహదం చేస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు ఉదయాన్నే చల్లని నీళ్లతో స్నానం చేయడం ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం మహిళలు తులసి మొక్కకు పూజలు చేయడం వంటి చర్యలు అంతర్లీనంగా ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచేందుకు ఉపకరిస్తాయి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం విత్తభోజనం రాత్రికి పండ్లు పాలు తీసుకోవడం ఇందులో భాగంగానే భావించాలి వీటన్నింటినీ క్రమశిక్షణతో పాటిస్తే అనారోగ్య సమస్యలు తరిచేరవు ఇక పన్నెండు రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి రాశి ఈ రాశి వారు తలచిన పనులు త్వరగా పూర్తవుతాయి అవసరాలకు ధనం సమకూరుతుంది తెలియని వ్యక్తిని నమ్మడం మానుకోండి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులు పురోగతి చెందుతారు ఆత్మీయుల అండదంటలతో విజయం సాధిస్తారు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వలన మనశ్శాంతి లభిస్తుంది కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఇంట్లో శుభకార్యాల నిర్వహణ విలువైన వస్తువులు కొంటారు స్థిరాస్తి వివాదాలు తీరుతాయి అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు విరోధం పెట్టుకోవాలని చూసేవారు ఉంటారు సందర్భానుసారంగా మాట్లాడండి అవమానాలను అధిగమిస్తారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యానికి డోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సమావేశాల్లో పాల్గొంటారు సంతానం నుంచి శుభవార్తను వింటారు విద్యార్థులు అనాయాసంగా పురోగతిని సాధిస్తారు ఎవరికి హామీలు ఉండవద్దు కొత్త పరిచయాలు ఏర్పడతాయి విలువైన వస్తువులు కొంటారు మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగి ఇస్తారు వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి లేదంటే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం గోచరిస్తోంది చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు పనుల్లో అవాంతరాలు తలుగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆలయ దర్శనాలు చేస్తారు కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి మ్యాథ్స్ ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంటుంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారికి నమ్మకంతో పనిచేయండి లక్ష్యం చేరే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి నిరాశ పడవద్దు పనులు అనుకూలంగా సాగుతాయి కొత్త కార్యక్రమాలు చేపడతారు అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు వ్యాపారాలలో నూతన ఉత్సాహం ఉద్యోగులకు పదోన్నతులు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి ధైర్యంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది చెంచలత్వం పనికిరాదు ఆవేశ పూరిత వాతావరణం ఏర్పడుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి సంతానం నుంచి శుభవార్తను వింటారు ఉద్యోగంలో మార్పు ఉంటుంది స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది రుణ బాధలు తగ్గించుకుంటారు సైన్స్ ఐటీ విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముద్దడుగు వేస్తారు ఆశాజనకంగా ఫలితాలు ఉండాలంటే కృషి బాగా అవసరం శుభకార్యాలపై చర్చలు జరుపుతారు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి దైవ చింతన చేయాలి కొంత ఒత్తిడి పెరిగిన పనులు సమయానికి పూర్తి చేస్తారు రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాహన యోగం ఉంది స్థిరాస్తి వృద్ధి ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలలో అనుభవం లేని వ్యక్తి యొక్క సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు నత్త నడుకన నడుస్తాయి విద్యార్థులు చదువులో కొంత శ్రమ ఉంటుంది డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి గౌరవం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో యోగదాయకంగా ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది పనుల్లో ఏకాగ్రత అవసరం ఆదాయానికి లోటుండదు శ్రమ మీద పనులు పూర్తవుతాయి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి కోర్టు కేసు మళ్లీ వాయిదా పడుతుంది ఒక వార్త శక్తినిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు స్థిరాస్తి వృద్ధి ఉంటుంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని సంఘటనలు జరుగుతాయి మిథున రాశికి చెందిన వారు ఈ రోజు తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా కనిపిస్తారు వ్యాపారవేత్తలు ఏదైనా విధానాన్ని అనుసరించడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు పిల్లల చదువుల్లోనూ పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సహనంతో వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి అనుకోని ఖర్చులు పెరుగుతాయి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశి వారికి మనోబలం విజయాన్ని ఇస్తుంది ఆటంకాలు తొలగుతాయి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది రుణ బాధలు కాస్త తీరుతాయి భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది పనుల్లో ముందడుగు వేస్తారు ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది కొన్ని వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలు దాయకంగా ఉంటాయి ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాజకీయవేత్తలకు పదవి యోగాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి వ్యాపారాలలో అధిగమిస్తారు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పరిస్థితులు అనుకూలిస్తాయి చెంచలత్వం రానియవద్దు రోజంతా సంతోషంగా ప్రశాంతంగా గడిచిపోతుంది ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పురోగతిని సాధిస్తారు వివాహ సంబంధం కుదురుతుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంది డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది కొన్ని విషయాల్లో గట్టి ప్రయత్నం అవసరమవుతుంది ప్రశంసలు లభిస్తాయి నూతన బాధ్యతలు తీసుకుంటారు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది గృహ లాభం ఉంటుంది కొన్ని ఆటంకాలు ఉన్న ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు వాహన యోగం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి కర్కాటక రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య నిలిచిపోయినట్లయితే మీరు ఈ రోజే దాని పరిష్కారాన్ని పొందవచ్చు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కోర్టు కేసులో శుభవార్తను వింటారు ఆర్థిక లావాదేవీలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి ఈరోజు ఈ రాశి వారికి ఓర్పుతో విజయం సిద్ధిస్తుంది ఆలోచనల్లో స్పష్టత అవసరం నిర్ణయాల్లో తొందర పనికిరాదు రాదు మీ మంచితనంతో ఆర్థికంగా మీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించేవారు ఉన్నారు పనుల్లో ఆటంకాలు తొలగుతాయి విద్యార్థులకు కొత్త ఉద్యావకాశాలు ఉంటాయి ప్రముఖులతో పరిచయాలు వాహన సౌఖ్యం మీ అంచనాలు నిజమవుతాయి రాబడి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు ఉద్యోగులకు ఉన్నత స్థితి కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది భార్య పిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ జీవితం బాగుంటుంది మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులున్నా పెద్ద సమస్యమీ లేదు కుటుంబ సభ్యుల సూచనలతో ఆపదలు తొలగుతాయి విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం సామాజిక రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి పని విషయానికి వస్తే మీరు ఈరోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు మీ కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఏ పనైనా కొద్దిగా శ్రమపడితే కానీ పూర్తి కాకపోవచ్చు ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విశ్రాంతి లోపం నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి రాజకీయ పరిచయాలు పెరుగుతాయి ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈరోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు యాభై ఏళ్ళు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యారాశి ఈరోజు ఈ రాశి వారు సాహసంతో ముందడుగు వేస్తారు ఫలితం అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ధన బలం ఉంది ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం రాబడికి మించి ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది రాజకీయ నేతలకు కొంత నిరాశ తప్పదు సహాయం చేసేవారు ఉంటారు చంచలత్వం పనికిరాదు శుభవార్తను వింటారు ప్రశాంత జీవనం లభిస్తుంది ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి కాస్త సహనంతో ఉండాలి అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపారులు లాభార్జన చేస్తారు విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది వివాహ సంబంధం కుదరవచ్చు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి హామీలు ఉండవద్దు శుభవార్తను వింటారు కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహలు నిజమవుతాయి ఈ రోజుకు సంబంధించి మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే మీరు ఆ ప్రణాళికలో విజయం సాధించవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తోంది ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ముద్ర వేస్తారు ఆత్మవిశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు ఇంటర్వ్యూలు అందుకుంటారు మీ కృషి ఫలించే సమయం జీవిత భాగస్వామితో తగాదాలు తీరుతాయి కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం స్వల్ప అనారోగ్యం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు గుర్తింపు కళాకారులకు ఊహించని అవకాశాలు శుభవార్తలు వింటారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది విహారయాత్రకు బయలుదేరుతారు చిన్ననాటి స్నేహితులు వెనుకటి సహోద్యోగులు పలకరిస్తారు ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు సంతానం నుంచి శుభవార్తను వింటారు ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణానికి అవకాశం ఉంది సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు విద్యార్థులకు పర్వాలేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ సాయంత్రం మీరు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి ఈ రోజు ఈ రాశి వారు విజయానికి చేరువలో ఉన్నారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తలచిన పనులు నెరవేరుతాయి అదనపు ఆదాయం సమకూరుతుంది మీ అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది ప్రముఖులతో పరిచయాలు వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు విద్యార్థులు పురోగతిని సాధిస్తారు ఎంత ఎక్కువగా కృషి చేస్తే ఫలితం అంత అనుకూలంగా వస్తుంది సమస్యలు చుట్టుముట్టిన భావన కలుగుతుంది నమ్మకంతో ముందుకు సాగండి ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఉన్నాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో సానుకూల పరిస్థితులు ఉంటాయి పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు నూతన ఉద్యోగాలు దక్కుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆలయాలను సందర్శిస్తారు పనులు చకచకా సాగుతాయి అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను ఈరోజు అధిగమించవచ్చు ఈరోజు పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు ప్రేమలు ఫలిస్తాయి కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ధనుసు రాశి ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి మంచి వార్తను వింటారు మనసులోని కోరికలు కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు పనులు చకచకా పూర్తి చేస్తారు ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి కాదు అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది అదృష్టవంతులవుతారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు రుణ బాధల నుంచి బయటపడతారు రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులు పురోగతిని సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి సంతానం నుంచి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది గ్రహ ఫలితాలు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో సహోద్యోగుల సహాయం అందుతుంది అధికారులు సహకరిస్తారు ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు పని ఒత్తిడి శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు ఆహ్వానాలు అందుతాయి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తోంది కుటుంబంలో త్వరితగతిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి పనుల్లో అడ్డుపడేవారు ఉంటారు కొత్త కార్యక్రమాలు చేపడతారు ఆదాయం పెరుగుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం దేవాలయాలను సందర్శిస్తారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారాలలో లాభాలు తథ్యం ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు జాగ్రత్తగా వ్యవహరించండి అంతా మన మంచికే అనే భావనతో ముందుకు వెళ్ళాలి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది వివాహ సంబంధం కుదురుతుంది సంతానం నుంచి శుభవార్తను వింటారు ప్రయాణ సూచనలు ఉన్నాయి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది కోర్టు కేసులో గెలిచే సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబంలో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు పెరిగిపోతాయి దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి ఆరోగ్యం బాగుంటుంది కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి రాశి ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది ఎంత ప్రయత్నం చేస్తే అంత త్వరగా విజయం వరిస్తుంది మంచి వార్తలు వింటారు గొప్ప కార్యసిద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆశ్చర్యకరమైన సమాచారం నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి రాజకీయ వర్గాలకు సన్మానాలు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది సానుకూల పరిస్థితులు ఉన్నాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆశించిన ప్రతిఫలం అందుతుంది ఉత్తమ భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది ఉద్యోగం విషయంలో ఆందోళనలు తగ్గుతాయి ఎవరికి హామీలు ఉండవద్దు భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు ఎవరితోనూ వాదనకు దిగవద్దు విద్యార్థులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోకండి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు అప్పులు తీరుస్తారు విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి కోర్టు కేసులు చక్కబడతాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి స్నేహితుల నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి మీ మాటకు అందరూ విలువ ఇస్తారు సమాజంలో గౌరవం దక్కుతుంది ఆస్తి లాభం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మీనరాశి ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది ఆనందంగా కాలం గడుస్తుంది బాధ్యతలు ముందుకు నడిపిస్తాయి కొత్త విషయాలను గ్రహిస్తారు ఆదాయం సంతృప్తినిస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది శుభకార్యాల రీత్యా ఖర్చులు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు కళాకారుల యత్నాలు సఫలం అవమానకర సంఘటనలు ఉంటాయి దైవశక్తి అపారంగా ఉంటుంది సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి ప్రతి వారిని నమ్మేయడం అంత శ్రేయస్కరం కాదు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యానికి డోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది శుభవార్తలు వింటారు విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు ఇంటా బయట గౌరవ ఆదరణలు లభిస్తాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కొంత రుణ బాధ తొలగుతుంది ఎవరికీ హామీలు ఇవ్వవద్దు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి